హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాధురిని. మనం ఇడ్లీలకి ఇడ్లీ పిండి వేసుకోవాలి కదా, అలాగే మన ఇంట్లో అన్నం మిగిలితే ఊరికే పారేస్తూ ఉంటాం కదా, అలా పారేసుకోకుండా ఇలాగా వేడి వేడిగా ఇడ్లీలు వేసుకోండి. తెల్లగా మెత్తగా అలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోయేలాగా సూపర్ టేస్టీగా ఉంటాయి. చూసారా ఎంత మెత్తగా ఇడ్లీ ఉన్నాయో. ఈ మిగిలిన అన్నంతోటి ఇడ్లీ పిండిని ఎలా తయారు చేసుకోవాలో, అలాగే ఇడ్లీలని కేవలం అంటే కేవలం 10 నుంచి 15 నిమిషాల్లో ఎలా వేసుకోవాలో చూద్దాము. ఇక్కడ మన ఇంట్లో మిగిలిపోయిన అన్నాన్ని నేను ఒక కప్పు ఇలాగ మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకున్నాను. అలాగే 1/2 కప్పు వాటర్ని కూడా వేసుకొని ఇదంతా కూడా మెత్తటి పేస్ట్ అయ్యేలాగా పేస్ట్ లాగా తయారు చేసుకొని ఒక వెడల్పాటి బౌల్లోకి యాడ్ చేసుకుందాము. ఏ కప్పుతో అయితే మనం మిగిలిపోయిన అన్నాన్ని తీసుకుంటామో అదే కప్పుతోటి 1 కప్పు బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని సూజీ అని కూడా అంటాం కదా. అలాగే 1/2 కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకుందాము. మనం ఇడ్లీ ఇన్స్టెంట్గా వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం పెరుగు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాం. చూసారా మనకి పిండి కొంచెం గట్టిగా ఉంది కదా. ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటాం. సేమ్ టు సేమ్ ఇడ్లీలకి పిండి మనం ఎలాగైతే తయారు చేసుకుంటామో అలాగే తయారు చేసుకోవాలి. నేను ఇదే కప్పులో పెరుగు తీసుకున్నాను కదండి, దాంట్లోనే వాటర్ని యాడ్ చేశాను. అందుకని మీకు వైట్ కలర్లో వాటర్ కనిపిస్తున్నాయి. మీరు కావాలంటే దాంట్లో యాడ్ చేసుకోండి, లేకపోతే విడిగా వేసుకోండి. చూసారా మనకి పిండి మొత్తం కూడా బాగా కలిసిపోయింది. ఇలాగా విస్కుతో కలుపుకుంటే మనకి ఉండలు అనేవి అస్సలకి కట్టవు. ఇప్పుడు నేను మీకు 1/2 స్పూను ఉప్పును కూడా వేసుకుందాము. ఈ పిండి మొత్తానికి సరిపడా ఈ ఉప్పు అంతా కూడా ఇంకొకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాము. చూసారా మనకి మొత్తం అంతా కూడా పిండి ఈ కన్సిస్టెన్సీలో పర్ఫెక్ట్గా ఉండాలి. ఇప్పుడు మనం ఈ పిండితోటి ఇడ్లీలని ఎలా వేసుకోవాలో చూద్దాము. ఇడ్లీ పాత్రను తీసుకొని దానికి కొంచెం అంటే కొంచెం నూనె ఇలాగా అడుగున రాసుకుందాము. ఇలా రాసుకోవటం వల్ల మనకి ఇడ్లీలు అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ హోల్స్ మొత్తంలోకి ముందుగా మనం తయారు చేసుకున్న ఈ పిండి మొత్తాన్ని కూడా ఇలాగా ఫిల్ చేసేసుకుందాము. ఎంత టేస్టీగా ఉంటాయంటేనండి, దీంట్లోకి మనకి కొబ్బరి చట్నీ అలాగే ఇంట్లో ఉండే కారపుళ్ళతో తిన్నా కానీ చాలా రుచిగా ఉంటాయి. ఇలాగే మొత్తం పిండిని కూడా ఫిల్ చేసేసుకుందాము. నెక్స్ట్ ఈ ప్లేట్లని మనం స్టాండ్లోకి ఫిక్స్ చేసేసుకొని ఇడ్లీ పాత్రలోకి పెట్టేసుకోవటమే. ఇడ్లీ పాత్ర అడుగున 1.5 గ్లాసుల వాటర్ని యాడ్ చేయాలి. నీళ్ళని యాడ్ చేశాక మనం ఈ ప్లేట్లను పెట్టుకొని దీని మీద మూత పెట్టేసుకొని 5 నుంచి 7 నిమిషాల పాటు ఈ ఇడ్లీని కుక్ చేసుకుందాము. తర్వాత మనం ఒక్కసారి మూత తీసి చేతుల్ని ఒకసారి శుభ్రంగా కడుక్కొని ఆ తడి చేతులతోటి ఒకసారి పట్టుకుంటే మన చేతులకి ఏమీ అంటుకోలేదు. చూసారా ఇడ్లీలు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు వీటిని మనం వేరొక ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసేసుకుందాము. చూసారా ఎంత ఈజీగా ఇడ్లీలు తయారైపోయినాయో. అలాగే మనకి ఇడ్లీ ప్లేట్లకు కూడా అస్సలంటే అస్సలు కంటుకోలేదు కదండి. కంపల్సరీ మీరు కూడా ఈ ఇడ్లీలను ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతాయి. నా వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. అలాగే మీకేమన్నా కొత్త రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.